వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. ఓవైపు అధికార దాహం, మరోవైపు పదవుల భయం బీఆర్ఎస్ నేతలను వెంటాడుతుంది. గత 10 ఏళ్లుగా కారులోకి చాలామంది బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల సిపిఐ నేతలను కూడా చివరికి ఎక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒక్కొక్కరు దిగిపోతుండడంతో ఆందోళన చెందుతుంది. కారు పార్టీలో కలకలం మొదలైంది. ఎవరు ఎప్పుడు గుడ్ బై చెప్పేస్తారో పార్టీకి తెలియని పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ గుడ్ బై చెప్పారు. జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా ఉన్న మోతే శ్రీలత శోభన్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు. నిన్న దీపాదాస్ మున్షి స్వయంగా రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు నివాసానికి వెళ్ళారు. కేశవరావు కూతురు జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్నారు విజయలక్ష్మి. విజయలక్ష్మితో కేశవరావుతో కూడా మాట్లాడారు. వాళ్ళిద్దరూ కూడా కారు దిగబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మాజీ మేయర్ రామ్మోహన్ ఆల్రెడీ కారు దిగేశారు. ఇలా గ్రేటర్లో జీరోగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు హీరోగా మారేందుకు ప్రయత్నం చేస్తుంది. దానికి బీఆర్ఎస్ని టార్గెట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ నేతలను పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తుంది. అయితే గతంలో ఏ ఒక్కరిని కూడా పార్టీలో చేర్చుకోమంటూ చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు రూట్ మార్చారు? ఆల్రెడీ ఆయన్నే స్వయంగా ప్రకటించారు, ఒక్క గేటు తెరిచాం, ఒక్క గేటు తెరిస్తేనే ఇంత గందరగోళంగా ఉంది, మొత్తం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అంటున్నారు. ఖాళీ కాకుండా బీఆర్ఎస్ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? గేట్లు తెరవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది? ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నేత శ్రీధర్రెడ్డి గారు. కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, అదేవిధంగా బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి కూడా జాయిన్ అవుతారు. ముందుగా గతం రేవంత్ రెడ్డి ఈ మధ్య గేటు తెరిచాలంటూ ఒక కామెంట్ చేశారు. ఆ వెంటనే దానం నాగేందర్ వచ్చి చేరిపోయారు. దానం నాగేందర్పై కూడా అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ స్పీకర్ను కలిసింది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి ఏమన్నారు, కౌశిక్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. మొదలు పెడతామని అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా, పొద్దున గేట్ ఓపెన్ చేసావు, ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి తీసుకోండి పొద్దున్నే. ఇక అట్లా ఎట్లా చెప్తాను సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇవాళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా దీంతో పాటు, ఇవాళ దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు, పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునే టోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునే టోని ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద కలిసి ఒల్ది పెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. రైట్, శ్రీధర్రెడ్డి గారు విన్నారు కదా, గేట్ ఒక్కటే తెరిచామని చెప్తున్నారు. ఒక్కటి తెరిస్తేనే మీ మాజీ మేయర్ రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ పసిరుద్దీన్ బాబా, ప్రజెంట్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ప్రజెంట్ మేయర్ విజయలక్ష్మి కూడా వెళ్ళడానికి రెడీ అయిపోయారు. కేకే కూడా వెళ్తారంటున్నారు. ఆయన మాజీ పిసిసి అధ్యక్షులు, ఉదాహరణ మీ దగ్గరికి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు దానం నాగేందర్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనపై అనర్హత వేటు వేయాలని కూడా కోరింది. ప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. బీజేపీపై కూడా, గ్రేటర్లో బీజేపీపై కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. బీజేపీ కార్పొరేటర్లను కూడా తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్లయితే ప్రచారం జరుగుతుంది. అది కూడా మాట్లాడదాం ప్రకాష్ రెడ్డి గారు. శ్రీధర్రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఒకటి, గ్రేటర్లో మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, బీజేపీకి తెలుసు. ఒక్క సీటు రాజాసింగ్ మినహా, ఎంఐఎం మినహా అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఎట్లా గెలిచినారు? కేసీఆర్ గారు పోయిన 10 సంవత్సరాల్లో కేటీఆర్ యాజ్ అ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఈ హైదరాబాద్ నగరాన్ని డెవలప్మెంట్ చేసిన తీరు, ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసినటువంటి తీరు, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయి వాళ్ళ వ్యాపారాలు కానీ వ్యవహారాలు కానీ వాళ్ళ జీవనాన్ని బ్రహ్మాండంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వితౌట్ ఎనీ యూనో రైట్స్ కానీ మరొకటి లేకుండా అద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని మేము తీర్చిదిద్దాం కాబట్టి ఇక్కడ ప్రజలు మాకు ఓట్లేశారు. ఇవాళ నాయకులను తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న జయశ్రీ రెడ్డి గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడు ఒక ఇంటర్వ్యూలో, మా మాజీ మంత్రి గారు, ఒకవేపు మీరు ఒక గేటు తెలిసి ఒక మనిషిని తీసుకొని పోతే నాయకుని రూపంలో, మరో గేట్లోంచి మీకు లక్షలాది మంది ప్రజలు ఓట్లేసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉండి ఉంటే, రూరల్లో ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ పార్టీ,
వాళ్ళందరూ మీ దగ్గర నుంచి వెళ్ళిపోతా ఉన్నారు, మీరు అది గమనించట్లేదు? గతంలో మీకు కూడా గవర్నెన్స్ అంటే గతంలో మీరు కూడా గేట్లు బార్లా తెరిచారు, దానం నాగేందర్ కూడా గేటు తెరిచి తీసుకున్న నాయకుడే. అలాంటి నాయకులను తీసుకోవడం వల్ల ఈవెన్ మీరు కూడా అంటే మీరు పదవి లేకుండా వచ్చారు. నేను వాళ్ళు పదవుల్లో అనుభవించి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిసిసి అధ్యక్షుడు, మాజీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న డి శ్రీనివాసన్ తీసుకొని రాజ్యసభ ఇచ్చారు, వెళ్ళిపోయాడు. మాజీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న కేకేన్ తీసుకొని పదవి ఇచ్చారు, ఆయన కూడా వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారని వార్తలు వచ్చాయి. ఈ రోజు అయితే వెళ్తారా లేదా చూడాలి. నో పార్టీ ఇస్ ఎన్ ఎక్సెప్షన్ లాగా తయారు. 39 మంది, ఒకటి శ్రీధర్ రెడ్డి గారు, 39 మందిని గత 10 ఏళ్ళుగా వేరే పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను మీరు తీసుకున్నారు. ఇప్పుడు మీ సంఖ్య 39 అసెంబ్లీలో. నేను కళ్యాణ్ గారు మీరు చెప్పింది ఏది కాదనట్లేదు. అయి ఉండొచ్చు, నేనేం కాదనట్లేదు. ఇప్పుడు నిజాలు బయట కనబడేవాటిని నేను ఎట్లా కాదంటాను? నేనేదో తోలు కప్పుకొని ఇప్పుడు మాట్లాడినంత మాత్రం నాకు కొద్దిసేపటికి వాస్తవాలు జనాలు తెలియదా? ఇప్పుడు అవలగాడు వీడు ఇట్లనే మాట్లాడుతున్నా జనం అనుకుంటారు, నాకు అట్లాంటి అవసరం లేదు. నేనేమంటున్నా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీల్లో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు తీసుకున్నటువంటి మాట తీసుకుని ఉండి ఉండవచ్చు కాక. కాకపోతే నేనేమంటున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం. ఏమంటే కొంతమంది నాయకులను అప్పుడు తీసుకున్నారు, వాళ్ళు వద్దామని వాళ్ళు ఇంటెన్స్ చూపించారు, వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఏం చెప్పినారంటే పక్క పార్టీ, మేము బీఆర్ఎస్ పార్టీ అందరినీ తీసుకుంది, పక్క పార్టీ నాయకులను తీసుకునే వాళ్ళని ఉరేయాలంటే కొన్ని మాటలు మాట్లాడినారు. బీజేపీలోనైతే అసలు మా సిద్ధాంతం అనేది లేకపోతే మేము తీసుకోమని గతంలో చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇంతకుముందు ఒక మాట చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మేము గేట్ తీస్తున్నామంటున్నారు. రోజు మీరు తీసేది గేట్ కీపర్ ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రజలకి ఏం తీయట్లేదు, గేట్లు తీయడాలు మూయడాలు ఇదే కదా మీరు చేస్తున్నారు. ఈ గేట్ తీసేటప్పుడు ఎంత కప్పం కట్టించుకుంటున్నారో, ఎంత కప్పం చెల్లిస్తున్నారో, ఏమేమి మాటలు మాడుతున్నారో, ఏ డాక్యుమెంట్లు చూపిస్తున్నారో, ఏ డాక్యుమెంట్లు చూసి వీళ్ళు భయపడి వస్తున్నారో, ఇక మా అన్నీ ఉన్నాయి ప్రజల దృష్టిలో. ఇవాళ పోయేబడి చాలామంది నాయకులు ఏదో మొత్తం సికింద్రాబాద్ ప్రజలంతా ఉద్ధరిస్తారని నాగేంద్ర గారు పోతున్నారని చెప్పేసి, సేవల ప్రజలు ఉద్ధరిస్తున్నారని రంజిత్రెడ్డి గారు పోతున్నారని చెప్పేసి, లేకపోతే ఇప్పుడు పేర్లు వచ్చే వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన 3 పేర్లు నిజంగానే వాస్తవం అయితే మాత్రం ఇక అంతకంటే అధ్వానం ఉండబోదు. దాని గురించి ఏమంటున్నాయి ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు ఏం ఆడాలి? ఇప్పుడు మీరు అన్నారు శ్రీరెడ్డి గారు, మీరు కూడా ఎస్, నేను 11 సంవత్సరాలు బీజేపీలో పనిచేసినాను, నిస్వార్థంగా పనిచేసినాను. నేనేం పదవులు అనుభవించి నాకు ఎక్కడన్నా 100 ఎకరాలు పోయేది ఉంటేనో, లేకపోతే నేను చెల్లెల్లా ఒకసారి చెప్తున్నా చెప్పనియండి, నన్ను చెప్పుకోనియాలి కదా, మరి మేము నిజాయితీ గుణంలో చెప్పుకోవాలి కదా. మీరు కూడా ఏమంటున్నారు, మేము చెల్లెల్లో ఇండ్లు కట్టో లేకపోతే అక్కడ కట్టే అపార్ట్మెంట్కు లంగా పర్మిషన్ తీసుకోనో ఎవరికో భయపడో రాలేదు. నాకొక కారణం ఉండే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని ఉండే, కొంతమంది వ్యవహారశీలు నాకు నచ్చకనో, వాళ్ళు ఉంటే ఈ పద్ధతి ఇట్లనే పాడుతుంది, ఈ పార్టీని వెరగనియరనే ఉద్దేశము, రకరకాల నా వ్యక్తిగత మీరన్న మాటే అంటున్నాను. పార్టీ విధానాలు నచ్చకను, పార్టీలో ఇబ్బందులు ఎదురయ్యో, ఎవరైనా పార్టీ మారితే 100% దాన్ని మనం పెద్దగా తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే నాకు ఈ పార్టీ నచ్చలేదు, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, వేరే పార్టీలో పోతాను. కానీ గెలిచిన 100 రోజుల్లో కళ్యాణ్ గారు 11, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారితో నేను కొన్ని ఛానల్ పనిచేసిన, రాజకీయ పార్టీలో పనిచేయడం అంటే అధికారం కోసమే కాదు అని నేర్చుకొని వచ్చిన వాళ్ళని పనిచేయ, ఆయన వాటిలో పనిచేస్తున్నాను. నేనేనంటే నా కార్యకర్తల కోసం నా కోసం పనిచేసిన వాళ్ళని బాధపడ్డా. నేను వస్తే బయటికి వాళ్ళు బాధపడ్డరు, ఒకరాన్ని నా మీద చేసి చూపించాలి ఎవరు. ఇవాళ కొంతమంది పోతుంటేనే అయితే వాళ్ళు ఎందుకు పోతున్నారు? 100 రోజులే అర్థం కావచ్చు అని చెప్తున్నా, కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు కేసీఆర్ టికెట్ ఇస్తేనే రాజకీయ జీవితం మొదలు పెట్టినోడు కూడా పశ్చిమ దాకర్ నాలని గరీబోడ్ అయిపోతే పోయిన అనుకున్నాం. కానీ కోట్లాది రూపాయల నూళ్ళకి ఏం పుట్టింది బొంతు రామ్మోహన్? మీకు చట్టసభలో కూర్చునేటువంటి దుకాణం ఎక్కడిది? మీకు దివానం ఎక్కడిది? కేసీఆర్ గారు కూర్చోబెట్టిండు, ప్రకాష్ రెడ్డి గారు, అన్ని పార్టీలు ఇందులో ఏ పార్టీ అతీతంగా కనిపించట్లేదు, ఇంక్లూడింగ్ బీజేపీ. బీజేపీలో మీరు 17 మంది ఎంపీల టికెట్లు అయితే దాదాపు 2 ఇంకా పెండింగ్ ఉన్నట్టున్నాయి. అందులో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహాయిస్తే మొదటి నుంచి బీజేపీ మూలాలు ఉన్న వారే వాళ్ళు లేరు. ఎందుకు ప్రకాష్ రెడ్డికి అర్హత లేదా? ప్రకాష్ రెడ్డి మొదటి నుంచి బీజేపీలో ఉన్న నాయకుడు, కరడు కట్టిన బీజేపీ కార్యకర్త, బీజేపీ కోసమే బ్రతుకుతున్న నాయకుడిగా బీజేపీలో కూడా చాలామంది చెప్తుంటారు మీ గురించి. అంటే మీలాంటి వారికి 17 మందిలో అర్హత లేదా, 119 మందిలో అర్హత లేదా, పోటీ చేయడానికి ఎందుకు ఇట్లా తెచ్చుకొని ఇవ్వాల్సిన అవసరం వస్తుంది మీకు? సార్ గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ, కళ్యాణ్ గారు. ఈరోజు పరిస్థితి తెలంగాణ, ముఖ్యంగా దేశంలోనే కొంత అటు ఇటు ఉంది, తెలంగాణ రాష్ట్రంలో మరీ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా కొంచెం అటు 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 నుంచి ఇటు ఇటు నుంచి అటు పోతూనే ఉన్నారు నాయకులు. దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తా అంటే, ఇక్కడ
అధికారం హోదా డబ్బు ఇవన్నీ కూడా ఈరోజు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజున. కులం మతం రాజకీయ డబ్బు ఇవన్నీ ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఎన్నికల్లో గెలవాలి అనేటువంటిదే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడు ఇది మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో డబ్బు ఆధారంగానే ఎన్నికలు గెలుస్తున్నా, డబ్బుతోటే ఎన్నికల్లో గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నా. అది ఎంత విచ్చలవిడిగా అయిపోయిందంటే ఈ 10-20 సంవత్సరాలలో అయితే మరీ ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది డబ్బుతో. అంటే ఇక ఓటుకు ఆశ్చర్యపోతాం, నేను పైసలు తీసుకొని పోయి ఓటుకు పంచి రాకపోండి, 1000 రూపాయల 2000 నేను 1000 వంచిన అంటే ఒకరి, నేను 2000 వంచిన అంటే ఒకరి. మీ కళ్యాణ్ గారు మీకు అది వినపడుతూనే ఉంటుంది, మీకు బయట హాఫ్ కెమెరా మీకు కనపడుతూనే ఉంటుంది అంతా కూడా. కోట్ల రూపాయలు ఒక ఒక అసెంబ్లీ గెలవడానికి 50 కోట్లు 30 కోట్లు 70 కోట్లు ఇది ఖర్చు పెట్టాలి. ఈ స్థాయికి దిగజార్చింది ఎవరో ఈ రోజున మనం అర్థం చేసుకోండి. ఈ స్థాయికి నేను నిన్న కిషన్ రెడ్డి గారు మాకు గుర్తు చేస్తు నిన్ననే గుర్తు చేస్తున్నాడు, నిజాం కార్యాలయంలో బహిరంగ సభ పెడితే మేము కార్యక్రమం పెట్టాలనుకున్నప్పుడు డబ్బు ఆధారంగా చర్చకు వచ్చినప్పుడు నిజాం కార్యాలయంలో బహిరంగ సభ పెట్టాలనుకుంటే మైక్ పెట్టి హైదరాబాద్ లో అనౌన్స్మెంట్ చేస్తే నిజాం కాలేజ్, ఇప్పుడు నిజాం కాలేజ్ కాదు అప్పుడు 25,000 మంది పట్టే నిజాం కాలేజ్ కావడం, ఇట్లా అట్టే వచ్చేసారు. ఎవరు పైసలు లారీ పెట్టే వాళ్ళు కాదు, జీప్ పెట్టే వాళ్ళు కాదు, పైసలు ఇచ్చే వాళ్ళు కాదు, ఛాయ్ లేదు, సమోసా లేదు, అట్లనే వచ్చి బహిరంగ సభలో వాలంటీర్ గా వచ్చి కూర్చున్న రోజు నేను చూసినా. నేను ఆ మీటింగ్ అటెండ్ చేసిన, నేను ఇంకా నాకు గుర్తుంది చాలా చిన్నగా ఉన్నప్పుడే, అంటే పైసలు ఇవ్వండి మీటింగ్ రండి అనేటువంటి రోజులు కూడా ఉండే. ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు పరిస్థితి ఏంటంటే మీటింగ్ రావాలంటే బిర్యానీ తింపాలి, బీర్ తాపియాలి, బస్ ఎక్కిపోయాలి. ఈ పరిస్థితులలో ఒక సాధారణ పార్టీ కార్యకర్త ఎన్నికల పోటీ చేసే పరిస్థితి లేదండి, ఇది వాస్తవమైన పరిస్థితి అంగీకరించాల్సిన. ప్రకాష్ రెడ్డి గారు, మీదే మీ పార్టీలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ, ప్రస్తావన ఖచ్చితంగా తేవాలది. మీ పార్టీ నుంచి వరంగల్ టికెట్ ఆశించారు ఎవరు? రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్. ఆయనకు మీరు ఇవ్వలేదు, మీ టికెట్ ఇవ్వలేదు. తీసుకొచ్చి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూర్ రమేష్ ఆయనను బీఆర్ఎస్ వాళ్ళు కారెక్కించుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆయన కారు దిగి మీ దగ్గరికి వచ్చాడు, పెద్ద హైడ్రామా జరిగింది మీకు తెలుసు. ఆయన మీ అభ్యర్థి కాబోతున్నాడు, ఇంక అనౌన్స్ కాలేదు. కట్ చేస్తే అదే డీజీపీ రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్ ఈరోజు బాపట్ల ఎంపీ అభ్యర్థి, అంటే బాపట్ల ఎంపీ అభ్యర్థి టీడీపీ నుంచి, అది ఆయనకు అక్కడ ఉన్న అర్హత, ఇక్కడ మీ దగ్గర ఎందుకు లేకుండా పోయింది? ఇది డబ్బుకు సంబంధం లేదు కదా ఇది. అంటే నేను ఇక ఇక రెండు విషయాలు కళ్యాణ్ గారు, ఐదర్ పార్టీ అనే డబ్బులు ఇచ్చి గెలిపించాలి, లేదా వ్యక్తి దగ్గర డబ్బులు ఉండాలి. ఈ రెండు తప్పిస్తే ఇంకో మార్గం లేదు. ఈ రోజున మీరు కృష్ణప్రసాద్ గారు అయితే ఇప్పుడు టీడీపీ డబ్బులు పెడతామో తెలియదు, లేకపోతే ఇక్కడ అభ్యర్థులు కావాలనుకుంటే డబ్బు ఉండాల్సింది. ఈ పరిస్థితి చాలా అన్ని పార్టీలలో ఉంది, ఈ పార్టీ ఆ పార్టీ అని ఎగ్జెంప్షన్ లేదు కళ్యాణ్ గారు. అందుకోసం అనే డబ్బు అప్పుడు రాజకీయ పార్టీ కూడా వ్యక్తుల ఆధారంగా నడిచే రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఆంధ్రప్రదేశ్ మీరు కూడా ఏబిసిడి కేటగిరీలు చేసి మరీ డబ్బులు పంచారు, అనుమానం అదేమన్నా బీజేపీలో బయటకు వచ్చి చెప్పారు నేను డి కేటగిరీ అట అందుకే బయటకు పోతున్నా అని. నేను విజయ్ కళ్యాణ్ గారు అనుకో చెప్తున్నా, ఈ రోజు పరిస్థితి ఏమంటే వరంగల్ లో ఎందుకు ఇవ్వలేదు, మరి ఎందుకు వెళ్ళిపోయారు డీజీపీ కృష్ణప్రసాద్ రిటైర్డ్ డీజీపీ అని అడుగుతున్నాను. నేను చెప్తున్నా అదే, వరంగల్ లో ఆయనకు డబ్బులు సరిపోకపోతే ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు డబ్బులు పెడతాడేమో తెలియదు. ఇక అంటే అంతకు అంతకంటే వేరే తేడా లేదు. మీ అలయన్స్ పార్టీ అది కూడా మీ అలయన్స్ పార్టీ అదే, నువ్వనే పెట్టాలి లేకపోతే పార్టీ అనే పెట్టాలి, రెండు తప్పేసి వేరే మార్గం లేదు కదా. అది ఎంత పెట్టాలి? ఒక 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు అది కాదు. ఈ రోజున కోట్ల 100 కోట్లు 10 కోట్ల 20 కోట్ల 50 కోట్ల లెక్క నువ్వు ఎంత పెడతావా అనేటువంటి లెక్క ఈ రోజు వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున. ఈ దురదృష్టకరమైన పరిస్థితి, దీనికి కారణాలు ఎవరో కూడా తెలుగు ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా బాగా తెలుసు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను హైదరాబాద్ లో అనుభవంతో చెప్తున్నాను, 1 లక్ష రూపాయలతో ఎమ్మెల్యే గెలిచిన రోజు కూడా ఉన్నాయి కళ్యాణ్ గారు. 1 లక్ష రూపాయలతో 100,000 రూపాయలతో ఎమ్మెల్యే గెలిచినటువంటి బీజేపీ అభ్యర్థి గెలిచినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు ఇక్కడ మన దగ్గర. అటువంటి రోజు ఇంతెందుకంటే మీరు నన్ను అంటున్నారు కదా ఇంద్రసాయి రెడ్డి గారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంద్రసాయి రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ అని అడిగినప్పుడు నేను ఆ డబ్బులు పెట్టుకొని పోటీ చేయలేను, నా దగ్గర అన్ని డబ్బులు ఇవ్వన్నాడు అని 2 సార్లు ఎమ్మెల్యే స్టేట్ ప్రెసిడెంట్ అన్ని ఉంటాయి కూడా. అంటే ఈ స్థాయి ఇంద్రసాయి రెడ్డి లాంటి వ్యక్తులు నన్ను పక్కన పెట్టాను కొద్దిసేపటికి, 2 సార్లు ఎమ్మెల్యే ఉండి 3 సార్లు 2 సార్లు అసలు పైసలు అనేది ముచ్చటే లేదు. ప్రచారం టికెట్ తీసుకోవడానికి భయపడ్డారు, అన్ని డబ్బులు నేను పెట్టలేనని ఒకటి. రెండోది చిన్నారెడ్డి మాజీ మంత్రి కూడా వనపర్తి నుంచి మొన్నటి ఎన్నికల్లో టికెట్ వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నా ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే అన్ని డబ్బులు నేను పెట్టలేను నాకంటే మేఘారెడ్డి బెటర్ అని. అది పరిస్థితి, ఆయన గెలిచాడు కూడా మేఘారెడ్డి. అంటే కళ్యాణ్ గారు మీకు అర్థమైంది కదా దీనికి కారణం ఎవరు అనేటువంటి. మీరు చిన్నారెడ్డి గారిని ఒక ఆదర్శంగా తీసుకున్నా, ఇంద్రసాయి రెడ్డి గారు తీసుకున్నా, బాజిరెడ్డి గోవర్ధన్ తీసుకున్నా, మీరు కారణం అర్థమైపోయినప్పుడు
ప్రకాష్ రెడ్డి లాంటి కార్యకర్త పోటీ చేయాలన్నా చేయొద్దా అనే పరిస్థితి. కంటే అల్టిమేట్ గా ఇప్పుడు మేము ఇప్పుడు మమ్మల్ని ఎన్ని మాట్లాడినా మేము డబ్బులు ఇవ్వకుండా ఓడిపోయినాము, కిషన్ రెడ్డి గారు డబ్బులు పంచలేదు కాబట్టి ఓడిపోయినా చూస్తలేరు. ఓడిపోయిందా లేదా, ఓడిపోయిందా లేదా అనేటువంటి లెక్క పెట్టి నెంబర్ కి మాకు 88 గెలిచినాయి కదా ప్రజలు మాకు అక్సెప్టెన్స్ వచ్చింది, మాకు 99 గెలిచినాయి కదా మాకు అక్సెప్టెన్స్ వచ్చింది, మాకు 64 గెలిచినాయి కదా ప్రజలు అక్సెప్టెన్స్ వచ్చింది. కాబట్టి మేమే విక్టరీ ఎట్లా విక్టరీ అనేటువంటి మార్గం గురించి మనం ఆలోచించట్లే. అల్టిమేట్ గా నెంబర్ గేమ్ లో ఈ రోజు దురదృష్టకరమైన పరిస్థితి, నెంబర్ గేమ్ లో మేము గెలిచిన మాకు మేము నెంబర్ గెలిచినాం కాబట్టి ఇక మేమే ది గ్రేట్ ఈ ప్రపంచంలోనే ది గ్రేట్ అని చెప్పుకున్నటువంటి పార్టీల గురించి ఏం మాట్లాడాలంటే కళ్యాణ్ గారు చూసిన అది పరిస్థితి. ఎందుకంటే మనం ఒక సీట్ గెలిచిన పార్టీ మాట్లాడతాదా, మమ్మల్ని అవమానం ఎంత. మీలాంటి టీవీ ఛానల్లో కూడా ఎంత అవమానం చేశారు, మీరు ఒక్క సీట్ గెలిచారు, మీరు ఒక్క సీట్ గెలిచారు అని మేము ఇంత కష్టపడి సిద్ధాంతం కోసం కష్టపడి ప్రజల మధ్యలో ఉంటే మీరు ఒక్క సీట్ గెలిచారని మాట్లాడినటువంటి పరిస్థితి అవమానకరంగా. మీరు సిద్ధాంతం కోసం నిలబడ్డం అని ఎప్పుడు గర్వంగా చెప్తున్నారు మా గురించి, మీరు ఒక్క సీట్ గెలిచారు కదా అని అవమానం చేస్తున్నప్పుడు అవమానాల భారం నుంచి బయటకు రావడం కోసం కూడా ఒక మార్గం ఎత్తుకున్నాం అనుకోండి కాసేపటికి. ఈ అవమాన భారం నుంచి మీకు ఎన్ని వచ్చినాయా, ఒక సీట్ కదా, మీకు ఎన్ని వచ్చినాయి, 8 కదా ఇప్పుడు వచ్చినాయి, ఇదే కదా అవమాన భారం. అందుకో సిద్ధాంతం పట్ల నిలబడ్డటువంటి నిబద్ధతతో పనిచేసేటువంటి నాయకత్వాన్ని పార్టీని గుర్తించినంత వరకు ఈ సమస్య తప్పదు, దీన్ని ఎదుర్కోవాల్సింది. సమస్య పరిష్కారం కోసం నేను నాలాంటి కూడా పోరాటం మొదలు పెడతాను. ప్రభాకర్ రెడ్డి గారు, దయాకర్ గారు వచ్చారు, అసలు విషయం ఆయనే చెప్పాలి ఇప్పుడు అంతా. దయాకర్ గారు మీ నుంచే అంత చాలా సమాధానాలు రావాలి ఇప్పుడు మీ నుంచే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో పార్టీ మారిన 12 ఎమ్మెల్యేలను ఓడిస్తామన్నారు, వాళ్ళు మళ్ళీ పార్టీలోకి వచ్చిన తీసుకోమన్నారు, వాళ్ళని ఉరేయాలన్నారు, వాళ్ళతో కొట్టాలన్నారు పార్టీ మారిన వాళ్ళందరినీ. ఇప్పుడు పార్టీ మారడానికి గేటు తెరిచాలని ఆయనే ప్రకటించారు. సరే, అఫ్ కోర్స్ దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు, ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే ఎమ్మెల్యేలను తీసుకుంటే తీసుకుంటామని చెప్పారు, ఓకే ఒప్పేసుకుందాం. ఎందుకు మరి మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో మేయర్లను డిప్యూటీ మేయర్లను వేరే పార్టీల మీద గెలిచిన వాళ్ళకి కండువా కప్పి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు? దానం నాగేందర్ ఆల్రెడీ ఒక నిమిషం, ఇంకొకటి కంటిన్యూ ఉంది, దయాకర్ గారు ఒక్క నిమిషం, చాలా ఉన్నాయి మీ దగ్గర మాట్లాడుకుంటే వినబడుతుంది. దానం నాగేందర్ ని తీసుకుని సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు, అంతకుముందు బొంతు రామ్మోహన్ కి ఇస్తా అని తీసుకున్నారు బీఆర్ఎస్ నుంచి, ఎందుకు ఇట్లా కొత్తగా పార్టీలో తీసుకొని ఎంపీ టికెట్లు ఇవ్వడం అవసరమా? మీలాంటి దయాకర్ లాంటి వాళ్ళు లేదా ఎంపీ టికెట్ అర్హులు కాదా? ఇప్పుడు అదే వచ్చింది సమస్య, కానీ గెలిపే లక్ష్యంగా పనిచేసే క్రమంలో కొన్ని సందర్భాలు ప్రత్యర్థి శిబిరాన్ని ఇబ్బంది పెట్టాలంటే కూడా కొన్ని సందర్భాలు అట్లా వస్తాయి, అవకాశాలు ఏముంటది. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలంటే వాళ్ళ పార్టీకి పెద్ద సమస్యనా, లేదు నాకు అవకాశం ఇవ్వాలంటే పెద్ద సమస్య కూడా కాదు. కానీ ఈ ఈ టైంలో కొంత రాజకీయ సమీకరణాల్లో రాజకీయ వ్యవహారాల్లో కొన్ని తేడాలు కనిపిస్తున్న క్రమాన్ని ఎట్లా చూడాలనేది రాజకీయ పక్షంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసి బీఆర్ఎస్ క్రమేపీ ఏమంటాం దాన్ని డిక్లైనింగ్ స్టేజ్, దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఎవరు బీఆర్ఎస్తో ఉండడానికి ఇష్టపడలేని స్థితి ఎందుకు వచ్చిందో అది శ్రీధర్ రెడ్డి గారే చెప్పాలి. ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచి కూడా గతంలో మేమేమి వాళ్ళను రమ్మనుకున్నా సరే వాళ్ళు పోలోమని వచ్చే పరిస్థితి వచ్చింది. అంతకు ముందే ఆయన తెలంగాణ ఒక్క నిమిషం అది అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికార మజాలో ఆ అధికార మత్తులో అలా కనిపిస్తుంటది మీకైనా వాళ్ళకైనా. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు డి శ్రీనివాస్, తర్వాత కె కేశవరావు లాంటి వాళ్ళు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయారు, కాంగ్రెస్ పని కథం అనుకున్నాం అంతా. అది అధికారంలో ఉన్నప్పుడు అలా కనిపిస్తుంటది. ఓకే చెప్పండి. కానీ ఇప్పుడు ఏమైంది, డిఎస్ గారు కూడా రావడానికి సిద్ధమైతే వారి కుమారుడు దాన్ని ఆపిండు. కేకే గారు ఇప్పుడు నిన్న మన చర్చలు జరిగినాయి, ఇంకా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు రావడానికి సిద్ధమున్నారు. కానీ క్షేత్రస్థాయి నుంచి కూడా సర్పంచ్ అక్కడి నుంచి కూడా ఒక కదలిక మూవ్ అయింది కాంగ్రెస్ వైపు. అది ఎందుకు అనేది డెఫినెట్ గా బీఆర్ఎస్ ఆత్మ పరిశీలన చేసుకుంటది. కానీ ఈ ఇంతకు ముందు మాట్లాడిన దాంట్లో ధనమే ప్రధానమైనప్పుడు సమస్య రాజకీయమవుతుంది, ఇక్కడ మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరు అన్నారు ఎక్స్ ఒక పార్టీలో ఉన్నాడు వచ్చేస్తున్నాడు, ఈ పార్టీలకు రాగానే టికెట్ వచ్చేస్తుంది. ఆ మోడ్ ఏంటంటే కేవలం అధికారంలో ఉండడం వల్లనే వాళ్ళకి అర్హత వస్తున్నది. ఈ సిద్ధాంత రాద్ధాంతాలు ఎక్స్పీరియన్స్లు అసలు వాళ్ళకి పొలిటికల్ తెలివి ఉందా లేదా ఇదంతా కూడా చర్చే లేదు.
ఇప్పుడు ఎంతో మంది జాయిన్ అయిన వాళ్ళకి అసలు కనీసం పార్టీ ఆలోచన విధానము దీంట్లో దాంట్లో దాంట్లో మీరు చూడండి ఏ పార్టీలోనైనా సరే డబ్బే అసలు అది ఉంటే మిగతా ఏమి అక్కర్లేదు. అందుకనే రాజకీయాలు ఇటు పాడుబడి కనీస సేవా ధర్మమో లేకపోతే కనీస రాజకీయ అవగాహన రాజకీయాల్లో రాణించాలనే తపన కంటే కూడా ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత అన్ని రాజకీయ పక్షాలు అభిస్తున్నాం. దాంట్లో మేమేం తక్కువ కాదని మమ్మల్ని కూడా కామెంట్ చేస్తారు. కానీ అసలు రాజకీయం ఏంటి? రాజకీయం అంటే ఈరోజు డబ్బే, డబ్బు డబ్బుతో పాటే అధికారం వస్తుంది. అరే పలాని ప్రకాష్ రెడ్డి గారికి అధికారం రావాలంటే డబ్బు ఉండాలి, దయాకర్ గారికి అధికారం ఉంటే డబ్బు రావాలి డబ్బు ఉండాలి, శ్రీధర్ రెడ్డి గారికి ఉండాలి. ఇప్పుడు మనమంతా ఒక 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 తరహా ఒక సీన్ ఇప్పుడు మీరు ఈ క్రమంలోనే చూస్తుంటారు ఈ 2-3 నెలల క్రమంలోనే. కానీ అది ఎన్నో రోజులు ఉండే పరిస్థితి కాదు. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కృష్ణప్రసాద్ గారిది, ఇక్కడ బీజేపీకి వద్దనుకున్న వారు అక్కడ సీట్ వచ్చిన పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళు చూసే దృష్టికోణంలో నాకు నేను అసలు కొంతమంది పేర్లు విన్నా, జేడి లక్ష్మీనారాయణ గారు, తర్వాత ఎవరు జయప్రకాశ్ నారాయణ గారు, ఇంకా గంటా చక్రపాణి గారు కూడా వీళ్ళు వీళ్ళు బీజేపీకి వస్తారనే మాట కూడా నేను ఎక్కడో విన్నా. అంటే రాజకీయాల్లో ఒక మేలైన మార్పు కోసం ప్రయత్నం చేయడానికి ఏ పార్టీ కూడా ప్రయత్నం చేస్తలేదు. దీనికి ఇది సమాజానికి పెద్ద సమస్యనే. ఇప్పుడు అసలు కనీసం ఏం చేయాలనో తెలియదు, రాజకీయం అంటే ఏందో తెలియదు, ఏదో ఆ రియల్ ఎస్టేట్ అనో లేకపోతే అక్కడో ఇక్కడ ఇక్కడ కొన్ని ట్రేడింగ్ ఏదో దాంట్లో కొన్ని కోట్లు సంపాదించుకునే వస్తుంటే అక్కడ పడేసి డబ్బుకి అంత ప్రాధాన్యత. ఒక చిన్న చేంజ్ కూడా కనిపిస్తుంది గతంలో బీఆర్ఎస్ ది మీది కంపేర్ చేస్తే. బయట ఉన్న ప్రచారమే మీకు చెప్తున్నాను, అది నిజమో అబద్ధమో మీరు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి నాయకులను తీసుకున్నారు అప్పట్లో, కాంగ్రెస్ వాళ్ళని కానీ ఎమ్మెల్యేలను ఎవరినైనా అని ఒక ప్రచారం ఉంది, మీకు కూడా తెలుసు అది. అంటే మీ పార్టీ నుంచి పోయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చారు లేకుంటే ఏదో బెనిఫిట్ చేశారు అని. ఇప్పుడు కట్ చేస్తే మీకే డబ్బులు ఇచ్చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో, కానీ చర్చ జరుగుతుంది. ఈడీకి రఘునందన్ రావు ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు, కొంతమంది పై చేయబోతున్నారట చెప్పారు ఆయన, ఓపెన్ గా చెప్పారు. ఇప్పుడు అదే సమస్య అవుతుంది. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ కు వస్తుండ్రు అంటే టీఆర్ఎస్ ఎందుకు ఆ స్థితి వచ్చిందనేది భయపడుతున్నారు. మీరు ఎక్కడ వాళ్ళని టార్గెట్ చేస్తారో, ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతారో అని భయపడుతున్నారు. అది బీఆర్ఎస్ దుస్థితి కాదు, కాంగ్రెస్ భయపడుతున్నారు. దీంట్లో మీకు అర్థమవుతుంది కదా, తప్పు చేసినోడు డబ్బిచ్చి మళ్ళీ వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తే ఇక్కడ తప్పు చేయడానికి గ్యారంటీ చేస్తాడు, గ్యారంటీ చేస్తాడు. ఇది కదా నేను అంటున్నది. ఇప్పుడు తప్పు చేయడానికి దాకర్ భాయ్, దాకర్ భాయ్ మీ దగ్గరకు వచ్చాము పెద్ద ఇమ్మీడియట్ గా పునీతులు అయిపోయేసి అన్ని వదిలేసి కాసే బట్టలు వేసుకొని పోయేసి దేవులకు జనాలకు సేవ చేస్తారా? చేయడానికి మరింత అవకాశం, మరింత అవకాశం వస్తుంది. దాంట్లో పంచుకోవచ్చు అని కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఏమైనా 100 గ్రాలు ఉంటాయి, 50 వేసుకపోదామని తప్పితే నిజంగా ప్రజలకి ఏమైనా సేవ చేద్దామనా? ఇప్పుడు మల్లారెడ్డి కూడా శివకుమార్ చుట్టూ మాట్లాడడానికి మాట్లాడడానికి సభ్యత అడ్డం వచ్చి మరీ అంత బట్టలు ఇప్పుకోలేము కాబట్టి కొద్దిగా మాట్లాడలేం. కానీ కొంతమంది ఏం దరిద్రం అండి, నాకు అర్థం కాదు. నేను ఒకటే విషయం అడుగుతున్నా, కనీసమైనటువంటి ఒక కృతజ్ఞత భావం, కనీసమైనటువంటి ఒక బాధ్యత, కనీసమైనటువంటి ఒక వ్యవహారం ఉంటుంది. ఎవరిప్పుడు బేసిక్గా ఏంది, మీరే అన్నారు ఎమ్మెల్యే ఆర్ ఎంపీ లేకపోతే ఒక ఎమ్మెల్సీ అట్లీస్ట్ ఇంకో ఏదైనా. ఈ ప్రామాణికమైనప్పుడు ప్రజాసేవకి ప్రకాష్ రెడ్డి దయాకర్ లేకపోతే శ్రీధర్రెడ్డి నాట్ అ మ్యాటర్ అనుకున్నప్పుడు, డబ్బులే మ్యాటర్ అనుకున్నప్పుడు, క్వాలిటీ చర్చేయలేదు. క్వాలిటీ ఎక్కడది, సావు ఎక్కడది, ఇంకేం లేదు. మనం తరాజు పట్టుకొని వచ్చినట్టు పరిస్థితులు ఉన్నాయి. నేనేమంటున్నాను, సరే ఆల్ సడన్ డన్ జరిగింది, నడుస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పోయే వాళ్ళకి నేను దయాకర్ అట్లీస్ట్ మీరైనా డోంట్ జస్టిఫై మా దగ్గర ఏదో బాగాలేక మీ దగ్గరకు వచ్చినాను కాదు. ఒక గంటకి టికెట్ ఇవ్వకపోతే నిన్ను మళ్ళా ఏఎన్బిలు తిట్టకపోతే నా పేరు రాహుల్ సీధరెడ్డి కాదు. ఏంటంటే ఇప్పుడు బొంతురామోహన్ తీసుకుపోయారు, ఒక్క నిమిషం బొంతురామోహన్ గారు పోయారు, నేను వారికి ఏం కష్టం కలిగింది? నేనేమంటున్నానంటే ఆయనకి ఏం కష్టం కలిగింది? నేను ఎందుకు అనాలే టికెట్ కోసం పోయిండో, ఏం కష్టం కలిగిందో పోయిండండి. ఇప్పుడు ఇచ్చిన రా మొత్తం హైదరాబాద్ అంతా ఓడింగ్లు పెట్టండి పాపం ఆయన, ఆయనకే చెప్పారు ఇస్తారని. ఆల్మోస్ట్ మేము కూడా అనుకున్నాం దాకా మన రామ్మోహన్ గారికి అక్కడ టికెట్ వస్తుందని. ఇవాళ నాగేందర్ గారు రేస్ లో ముందుకు వచ్చారు, ఇచ్చేసారు నాగేందర్. ఏంది సమయం ఉంది ఇంకా, ఏమన్నా రేస్ లో వేరేటోళ్ళు. ఇప్పుడు నేను ఏమంటున్నంటే, అసలు ఇప్పుడు మేము ఇప్పుడు దయాకర్ అనేటోడు ఎందుకు కొంచెం స్పెషల్ కేసు అయింది మీకు? మీడియాకైనా మిగతా ఏది ఇవ్వట్లేదు మీకు, దగ్గర దాకా వచ్చిపోతున్నాయి పదవులన్నీ. కాదు ఫస్ట్ ఏమైంది, 2014లో ఓడిపోయినాం ఉన్నాం, 2018లో ఓడిపోయినాం ఉన్నాం, పార్టీ కొరకు కొట్టినాం, 2023లో గెలిచినాం ఉన్నాం,
ఏది రాకుండా ఉన్నాం. ఇక గిట్లా రాజకీయాలు చేసేటోడు మిగతా పార్టీలలో లేడనే దాకర్ స్పెషల్ అయ్యింది. కానీ అసలు ఏ తరహా రాజకీయాలు చేస్తున్నాం అనే దాని దగ్గర మాత్రం మేము ఆత్మపరిశీలన చేసుకుంటాం. కానీ ఇది రాజకీయం అయితే కాదు. మహోత్కృష్టమైన ఈ రాజకీయాలు అంటే ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేవి, వాని జీవితాల్లో మార్పులు తెచ్చుకునేవి కాదు. మొన్న వాడు కామన్ గుండి ఓ 100 కోట్లు 200 కోట్లు సంపాదించుకొని ఇడికొచ్చేసి ఎమ్మెల్యే ఎంఏ అయిపోయి స్టేటస్ పెంచుకునేది కాదు. ఇప్పటి వరకు స్టిల్ టుడే మేమేం కాలే. అయితే అద్దంకి దగ్గరికి ఫైనల్ ఒకటి చెప్తున్నాను మీకు, కంటోన్మెంట్ ఆల్రెడీ టికెట్ కోసం రేస్ లో మీరు కూడా ఉన్నారు నాకు తెలిసేది అనుకోండి. అయితే కంటోన్మెంట్ దయాకర్ లాంటి ఇలాంటి త్యాగదనులు ఉంది టికెట్ ఆశిస్తుంటే అక్కడ శ్రీ గణేష్ మొన్న బీజేపీ నుంచి పోటీ చేస్తా ఆయన కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మన టికెట్ ఇవ్వడానికా లేకుంటే ఎందుకో చెప్పిండు సీఎం గారి హామీతో వచ్చిందని చెప్పిండు ఆయన. ఇప్పుడు వాస్తవానికి అంటే కళ్యాణ్ గారు ఇప్పుడు సమస్య ఏంటంటే నేను తుంగతుర్తి తర్వాత ఏ టికెట్ ఎవరిని అడగట్లేను, గుర్తుపెట్టుకోండి. అవకాశాలు వస్తే తీసుకోవడం, తప్పితే అడగడం అనేది నేను బంద్ చేసిన. ఎందుకంటే దాని విషయంలో ఈ రేస్ లో ఇట్లాంటి రేస్ లో దయాకర్ ఉండలేడు. ఎందుకంటే ఇప్పుడు ఇంత బతుకు బతికి శివరాకర్కి వచ్చి ఇట్లాంటి కొట్లాటల్లో బలైపోతావా ఏందనే సమస్య కూడా ఉండేది. కొంత మాకు ఇంత విలువ ఉన్నది, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గౌరవం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ కొరకు ఏ పదవులు రాకపోయినా కొట్లాడుతున్నాం అన్న ఒక పేరున్నది. కానీ ఈ పోటీలు ఉన్నాయి కదా, ఏదో ఈయన వస్తే ఆడు వస్తే ఆడు తెయుడు అల్టిమేట్ గా. ఫైనల్ గా చెప్పండి మీరు ఏం చేయబోతున్నారు తెలంగాణ, ఎవరు వస్తే వాళ్ళని పార్టీలో చేర్చుకోవడమే మీ లక్ష్యం? ఇప్పుడు ఒక గేట్ తెరిచారు, మిగిలిన గేట్లు ఎప్పుడు తెరుస్తారు, ఇంకా ఏంటి మీ లక్ష్యం ఏంటి అంటే అందరికీ తెలుసుకోవాలంటే? ఈ ఆటలో మేము గెలవాల్సిందే. దాని కొరకు ఇప్పుడు మేము నేనే చెప్తున్నా కదా, నేనే కూల్ గా కామ్ గా ఉంటుంది. ఎందుకంటే పార్టీ ఆలోచన ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవాలి, మేము బీఆర్ఎస్ ఎదుర్కోవాలి. బీఆర్ఎస్ ఓడిపోయినా బలహీనంగా లేదు, బీజేపీ ఎక్కువ మంది లేకపోయినా బలహీనంగా లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి గారు కానీ మా కేబినెట్ కానీ వీళ్ళంతా తీసుకునే నిర్ణయాల్ని నేను ఎందుకు మేము సమర్థించాల్సి వస్తుందంటే, పార్టీ అధికారం అనేది సస్టైనబిలిటీ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. ఇంత చేసిన తర్వాత కాబట్టి క్లియర్, ఎవరు వస్తే వాళ్ళను డబ్బులు ఇచ్చొచ్చినా తీసుకుంటారు, డబ్బులు ఇచ్చైనా తీసుకుంటారు, అంతే కదా. మేమేం డబ్బులు తీసుకుంటలేం సార్, మేమేం డబ్బులు ఇస్తలేము. ప్రేమతో వస్తున్నారు, ఆ ప్రేమతో ప్రేమతో వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు తెలిసే డోర్లకు గుండీలు లేవు కానీ సరిగా. కానీ నేను ఏమంటున్నా ఒక మాత్రం ఫైనల్ చెప్పండి, ఒకటే ఫైనల్ చెప్తున్నా. ఈ ఆస్తి దాచుకోగలుగుతామో అడిగిపోతే ఇదంతా మంచిగా ఇద్దని కొంతమంది భ్రమలు అంటున్నారు. ఎవరైతే ఆ రకమైన కళలు అంటున్నారో వాళ్ళ కళలు మిగిలిపోతాయి. ఇవాళ ఇంత మేరకు మోసం చేయడం అనేది కొన్ని వ్యవహారాలకి ఓవరాల్గానే మంచిగా అనిపిస్తలేదు. సరే మేము తప్పు చేసినావు, నువ్వు తప్పు చేసినావు కాదు, కానీ బాగా పదవులు అనుభవించి కూడా ఇప్పుడు మీరు 2-3 పేర్లు చెప్పినారు, ఈ అంతకంటే మళ్ళొకసారి ఈ రకమైన వ్యవహార శైలికి మాత్రం కొంతమేరకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు ఏదో ఒక రోజు వస్తుందని మనం ఆశిస్తున్నాం. అన్ని రకాల ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి. ప్రకాష్ రెడ్డి గారు మొత్తం డిబేట్ అంతా విన్నారు, బీజేపీలో కూడా చేరుతున్నారు నాయకులు, బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు, చేరుతున్నారు, ఏ రకంగా మీరు తెలంగాణలో ఎదుర్కోబోతున్నారు? ఎందుకంటే మీ కార్పొరేటర్లు ప్రధానంగా జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లపై కొంచెం దృష్టి పెట్టినట్టుంది కాంగ్రెస్ పార్టీ అయితే. పోతారు ఏం చేస్తారు సార్? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 64 సీట్ల 33 సీట్ల అనేది పక్కన పెట్టి జగదీశ్వర్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా రకంగా సరిగ్గా వారు చేసిన పని వారు చేశారు. కానీ వారి స్టేట్మెంట్ మాత్రం నేను సమర్థిస్తాను, స్టేట్మెంట్ నే మిగతా అంశాలను కదా మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను. నేను గతంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పే ముగిస్తాను సార్. దిగ్విజయ్ సింగ్ అనే వ్యక్తి సరే మన రాజకీయాల్లో ఎటువంటి పక్కన పెట్టండి, మధ్యప్రదేశ్ లో 300 సీట్లు ఉంటాయి అప్పుడు ఉమ్మడి మధ్యప్రదేశ్ లో 153 సీట్లు మాత్రమే గెలిచి 5 సంవత్సరాల కాలం పాటు అక్కడ బీజేపీ ప్రధాన ప్రత్యర్థి 5 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేసిన ముఖ్యమంత్రిగా ఒక్కరోజు ఒడదొడుకులు లేవు, ఒక్కరోజు చర్చ కూడా లేదు. 3 సీట్లు మాత్రమే అధికం 300 మందిలో. ఇప్పుడు మరి ఇక 110 మందిలో మాకు సంఖ్య పెంచుకుంటే ఏమో అయిపోతా భ్రమలు ఉంటే ప్రజలు వాళ్ళ ఓటర్ల సంఖ్య తగ్గిస్తారని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. అంటే ఆ రోజు రావాలి, వస్తుంది. ప్రజలు ఈ రోజు కాకపోతే ఇంకో ప్రతి సంస్కరణకు కూడా కొంత సమయం పడతాయి కళ్యాణ్ గారు. ఈ సంస్కరణ కూడా సమయం కార్యకర్తలకు ఇస్తే ఓట్లు పడతాయి మీకు కూడా. ప్రకాష్ రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం, టైం లేదు. ప్రకాష్ రెడ్డి గారు మీకు కూడా తెలుసు, మైనార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు మన తెలుగు ప్రధాని నరసింహారావు నడిపారు. ఒక్క సీటు తగ్గిందని తన ప్రభుత్వాన్ని వదిలేశారు వాజ్పేయి గారు. అంత నీతి నిజాయితీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉండేది, బీజేపీ నాయకుల్లో ఉండేది.
ఈ జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు మాట చెప్పాలి, ఎవరు ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇది మొత్తానికి రాజకీయాలు దేవుడు రాజకీయాలు ఎప్పుడు మారుతాయి, రాజకీయాల్లో వలసలు ఎప్పుడు ఆగుతాయి అనేది చూడాలి. ఎందుకంటే ఒక గేట్కే ఇంత గందరగోళం అవుతుంది, ఇంకా రేవంత్ రెడ్డి గారు మిగిలిన గేట్లన్నీ కూడా తెరిస్తే ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయం మొత్తం మంది. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు బీజేపీ ఉన్న వాళ్ళు అంతా కలిసి కాంగ్రెస్లో చేరితే అక్కడ ఎలాంటి సంక్షోభం రాబోతుంది, అక్కడ ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి మనం వేచి చూడాలి. ఇది బిగ్ బ్యాంగ్ డిబేట్.